ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ఇంటర్వ్యూ అసలు ఎలా జరిగింది, అసలు ఎలా ప్రిపేర్ అయ్యాను, అది ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తున్న కొంతమందికి ఉపయోగపడచ్చు అని వీడియో చేస్తున్నాను. ఫస్ట్ మెయిన్స్ రిజల్ట్ వచ్చి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది అనగానే ఫస్ట్ చేసిన పని డాఫ్ అనేది ఫిల్ చేయాలి, డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అంటాం, అది ఫిల్ చేయాలి. సో అది ఫిల్ చేయడానికి చూసాం. దాంట్లో ఆల్రెడీ మనం మెయిన్స్ అప్పుడు మెయిన్స్ అప్లికేషన్ అప్పుడు ప్రిఫరెన్సెస్ ఇచ్చి ఉంటాం, ఏ పోస్ట్కి ఏ ప్రిఫరెన్స్, ఏ జోన్ మనది ఇలాగ. సో ఆ ప్రిఫరెన్సెస్ని బట్టి ప్రిఫరెన్సెస్ ఇచ్చాం. అయితే ఫస్ట్ ఇష్యూ ఎక్కడ వచ్చింది అది ఫిల్ చేసేటప్పుడు అంటే మిగిలినవన్నీ పర్సనల్ డీటెయిల్స్, లాస్ట్లో హాబీస్, ఇంట్రెస్ట్స్, మీ స్పెషల్ స్కిల్స్ ఇలా అడుగుతూ ఒక పర్టికులర్ 3-4 కాలమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. వాటిలోనే జాగ్రత్తగా రాయాలి, ఎందుకంటే ఇంటర్వ్యూలో కూర్చున్నాక క్వశ్చన్స్ ఎక్కువగా దాని నుంచి వస్తూ ఉంటాయి అందుకోసం. సో ఫస్ట్ స్టెప్ ఇంటర్వ్యూకి ప్రిపరేషన్లో డాఫ్ అనేది ఫిల్ చేసుకోవడం. సో ఏపీపీఎస్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని డాఫ్ అనేది జాగ్రత్తగా కూర్చొని ఫిల్ చేయాలి. సరే, అది ఫిల్ చేసి సబ్మిట్ చేసేసాక నెక్స్ట్ స్టెప్ ప్రిపరేషన్, అంటే ఇంటర్వ్యూ మనకి డేట్ అనేది ఇస్తారు, దానికి ముందు మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో రెండు రకాల ప్రిపరేషన్స్ మనం చేస్తూ ఉంటాం, ఒకటి మన ఆన్సర్స్ ఎలా ఉండాలి, మన సబ్జెక్ట్స్ ఎలా ఉండాలి ఇలాగ, రెండవది మన డ్రెస్సింగ్ స్టైలు, మనం మాట్లాడే విధానం, మనం నడిచే విధానం, దీని గురించి కూడా మనం కొంత ప్రిపేర్ అవుతూ ఉంటాం. ఫస్ట్ దానికి వచ్చేటప్పటికీ చాలామంది మాక్స్ 1-to-1 ఇంటర్వ్యూస్, మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం చేశారు. అప్పుడు నేను క్లాసెస్ చెప్తూ ఉన్నాను కాబట్టి నేను మాక్స్ కానీ 1-to-1 ఇంటర్వ్యూస్ కానీ చేయాలని అప్పుడు లేదు. కాకపోతే ఒక 1-to-1 ఇంటర్వ్యూ వెంకట్ మోహన్ సార్తో చేశాను. ఆయన అడిగారు, కొన్ని క్వశ్చన్స్కి సమాధానం చెప్పాను. కాకపోతే చాలా సంవత్సరాలుగా సార్ నాకు తెలుసుండడం వల్ల అనుకున్న విధంగా నేను చెప్పలేకపోయాను, ఒక మాక్ చేశాను. బట్ ఆ రోజు ఎలా అనుకొని వెళ్ళాను అంటే, ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు దిగో మనం చాలా క్లాసెస్ చెప్తున్నాం కదా, వాళ్ళు అడిగిన క్వశ్చన్కి క్లాస్లో మనకు చెప్పే అలవాటు ఉంది కాబట్టి చెప్పగలము అనుకొని వెళ్ళాను. క్లియర్గా చెప్పాలి, మనం మీడియం ఆఫ్ లాంగ్వేజ్ నేను ఇంగ్లీష్లో రాశాను కాబట్టి క్వశ్చన్స్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి అని ఒక ప్రిపేర్, అదొక ఐడియాతో వెళ్ళాను. సో ఆ తర్వాత డ్రెస్సింగ్ వీటికి సంబంధించి నేను గట్టిగా బిలీవ్ చేసేది ఏంటి అంటే, బేసిక్గా డీసెంట్గా కనిపించగలిగితే చాలు, కంపల్సరీగా శారీనే వేసుకోవాలి లేదా కంపల్సరీగా సూట్ వేసుకోవాలని అబ్బాయిలకి ఏమి ఉండదు, ఫార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్తే చాలు. చూడీదార్ వేసుకొని వెళ్ళొచ్చు, శారీ అయినా వెళ్ళొచ్చు. అబ్బాయిలు అయితే కొంతమంది సూట్ వేసుకొని వచ్చారు, కొంతమంది అయితే నార్మల్ ఫార్మల్ షర్ట్ అండ్ ప్యాంట్ వేసుకొని టక్ చేసుకొని వచ్చారు. సరే, ఇంటర్వ్యూ రోజు వచ్చింది. ఇంటర్వ్యూ రోజు వచ్చేటప్పటికి జిరాక్స్లు ఇవన్నీ కూడా, ఒరిజినల్స్, జిరాక్స్లు ఇవి సెట్స్ తీసుకొని రమ్మన్నారు, ఒరిజినల్స్, జిరాక్స్లు రెండు సెట్లు. సో అక్కడ కూడా కొంతమంది సరిగా ఆర్డర్లో పెట్టుకోక ఇలాగే ఇబ్బంది పడ్డారు. డాఫ్ ఫిల్ చేస్తాం, ప్రిపేర్ చేస్తాం, ఆ రోజు ఇంటర్వ్యూ రోజుకి వచ్చేటప్పటికి జిరాక్స్లు అవన్నీ ముందుగా తీసి పెట్టుకోవాలి, మన వెన్యూకి ముందుగానే రీచ్ అవ్వాలి, అక్కడ అకామిడేషన్ అవన్నీ కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇంటర్వ్యూ అయిపోయిన నెక్స్ట్ డేనే మెడికల్ టెస్ట్ ఉంటుంది కాబట్టి అలా వెళ్తాం వస్తామని కాకుండా అక్కడ ఒక 1 day ఉండేలాగా ప్లాన్ చేసుకొని అకామిడేషన్ అవన్నీ కూడా మనం చూసుకొని రావాలి. ఆ తర్వాత ఇంకా ఆ రోజు వచ్చాక మనకు టైం స్లాట్ కూడా ఇస్తారు, ఈ స్లాట్లో ఈ టైంలో మీకు ఇంటర్వ్యూ అని. ఆ స్లాట్కి ఒక 1 hour, 1.5 hour ముందే అక్కడికి వెళ్ళి ఉంటే మంచిది, టెన్షన్ అనేది లేకుండా. లోపలికి వెళ్ళి కూర్చున్నాక ఫస్ట్ వాళ్ళు ఓవరాల్గా మన యొక్క డాక్యుమెంట్స్ ఇవన్నీ వెరిఫై చేసుకుంటారు, ఆ తర్వాత ఇంటర్వ్యూ హాల్లోకి పంపిస్తారు. కొంతమంది ఏం చేశారు, ఏమన్నా 1-2 మిస్ అయ్యి ఉన్నా టెన్షన్ పడిపోవడము అట్లా ఏం అవసరం లేదు, వాళ్ళు అడుగుతారు మళ్ళీ తెచ్చివ్వండి రేపు లేదా 3 days పోస్ట్ చేయండి ఇలాగా. సో అప్పుడు ఫోకస్ అంతా కూడా మనకి ఇంటర్వ్యూ మీదే ఉండాలి. సరే, ఇంటర్వ్యూ హాల్లోకి తీసుకెళ్లారు. ఇంటర్వ్యూ హాల్లో 5 సభ్యులు ఉండేటటువంటి బోర్డు, వెళ్ళగానే అడిగారు మీ గురించి చెప్పండి అని అడిగారు. సో ఆల్రెడీ మన పేరుతోనే పిలుస్తారు, మల్లీశ్వరి మీ గురించి చెప్పండి అన్నట్టుగా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగారు. సో మళ్ళీ మన పేరుని చెప్పాల్సిన అక్కర్లేదు, మన అదర్ డీటెయిల్స్ చెప్తాం. అయితే మోస్ట్లీ నాకు ఇంటర్వ్యూ తెలుగులోనే జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్ అంతా కూడా గౌతమ్ సవాంగ్ గారి బోర్డు వచ్చింది, స్టార్టింగ్లో కొంతసేపు ఇంగ్లీష్లో జరిగింది, ఆ తర్వాత వాళ్ళే ఇంకొక బోర్డు మెంబర్ మాట్లాడుతూ తెలుగులో అడిగారు. సో ఇది మీరు మీ స్కూలింగ్ ఎక్కడ ఇలాగా, వాళ్ళు తెలుగులో స్టార్ట్ చేశారు కాబట్టి నేను తెలుగులో ఆన్సర్ చేశాను.
ఎవరైనా ఇంగ్లీష్లో క్వశ్చన్ అడిగితే ఇంగ్లీష్లో ఆన్సర్ చెప్పాను, తెలుగులో అడిగితే తెలుగులో చెప్పాను. అయితే అక్కడ ఒక్క చోట నాకు నేను ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు అనిపించింది. అది ఎక్కడ అంటే, మీ గురించి ఇంకా చెప్పండి, ఇంకేమన్నా చెప్పండి అని అడిగారు వాళ్ళు. క్వశ్చన్స్ ఒకరేమో డాక్టర్ ఉన్నారు, సో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ గురించి ఒక క్వశ్చన్ అడిగారు. మీ ప్రొఫెషన్, టీచింగ్ ప్రొఫెషన్ గురించి అడిగారు. చైర్మన్ వచ్చేసి, మీరు రేపు సర్వీస్లోకి వెళ్తే మీ ప్రయారిటీస్ ఏంటి, ఏ మూడు ఏరియాస్ మీద మీరు బాగా వర్క్ చేస్తారని అడిగారు. పేరెంట్స్ గురించి అడిగారు, ఎడ్యుకేషన్ గురించి అడిగారు. అయితే ఈ క్వశ్చన్ చాలా ట్రికీగా, నీ గురించి ఏమన్నా చెప్పు, టెల్ మీ మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్, వీ వాంట్ టు నో మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నారు. సో అక్కడ నేను కొన్సెప్ట్ చెప్పి ఇంకేం చెప్పాలా నా గురించి అన్నట్టుగా చాలా ఆలోచించాను. కొంత అక్కడ బాగా చెప్పుండొచ్చు అనిపించింది. నేను వీడియోస్ చేస్తాను, ఈ విషయం చెప్పుండొచ్చు, నేను అక్కడ చెప్పలేదు. సో వీడియోస్ చేస్తాను, హిందూ న్యూస్ అనాలిసిస్ అప్పుడు చేస్తూ ఉన్నాను కంటిన్యూస్గా. సో మన గురించి మనం ముందే ఇంట్రాస్పెక్ట్ చేసుకొని, మన గురించి మనం కొంత బాగా ఆలోచించుకొని వెళ్తే అక్కడ బాగా పర్ఫామ్ చేయొచ్చు. అది కాకుండా కేస్ స్టడీ బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు. ఇదిగో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది, ఒక పొలిటికల్ లీడర్ మిమ్మల్ని ప్రెషర్ చేస్తున్నారు, ఇది చెయ్యండి 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 అని. కాకపోతే అది చేయడం చట్టరీత్యా కరెక్ట్ కాదు, ఏం చేస్తారు అని. చేయను అని చెప్పాను. చేయను అంటావు కానీ వాళ్ళు ప్రెషర్ చేస్తారు, చేయి చెయ్యి ఏం కాదు నేను ఉన్నానని. అప్పుడు ఏం చేస్తావని రెండు మూడు సార్లు దాని గురించి అడిగారు. అలా ఆ సంవత్సరం ఇంటర్వ్యూ ఇచ్చిన చాలామందిని కూడా కేస్ స్టడీ బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఇదిగో మీరు ఈ పర్టికులర్ సంస్థలో ఈ పొజిషన్లో ఉన్నారు, ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే ఏ విధంగా మీరు రియాక్ట్ అవుతారు అని. సో కేస్ స్టడీ బేస్డ్ క్వశ్చన్స్ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన డాఫ్ బేస్డ్, మన హాబీస్ బేస్డ్ క్వశ్చన్స్ కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవరన్నా జాబ్ చేస్తూ ఉంటే జాబ్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా మీరు ఎక్స్పెక్ట్ చేయాలి, దాని గురించి ప్రిపేర్ అవ్వాలి. మీరు చదువుకున్నది కానీ లేదా పుట్టిన ఊరికి సంబంధించి ఏమన్నా, ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి ఇలాంటి ప్లేసెస్ అనుకోండి, దాని గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. అవి కొంత బేసిక్ కదా, వాటికి ఆన్సర్ చేయకుండా ఉండేలాగా ఉండకూడదు. సరే ఇంటర్వ్యూ అయిపోయింది, వచ్చేసాక మెడికల్ టెస్ట్ అన్నారు. మెడికల్ టెస్ట్కి చాలా టైం వెయిటింగ్ కూడా ఉంటుంది. సో జాగ్రత్తగా నెక్స్ట్ డే అంతా కూడా అక్కడ ఉండాల్సి ఉంటుంది. సో ఆ మెడికల్ టెస్ట్లోనూ జాగ్రత్తగా ఉండేలాగా చూసుకోవాలి. ఇదంతా అయిపోయిన తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేశాక మళ్ళీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి రమ్మంటారు, పిలిచి అప్పుడు మనకి ఆర్డర్ కాపీ అనేది ఇస్తారు. ఈ విధంగా జరుగుతుంది. ఈ ప్రాసెస్లో నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, ఇంటర్వ్యూ అనేది ఇంటరాక్షన్ లాగా జరగాలి. వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు, మనం దానికి ఎంత చక్కగా కూల్గా ఆన్సర్ చెప్పగలిగితే అంత బాగుంటుంది. కొంతమందిని ఫ్యాక్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు. ఇదిగో ఈ ప్రైమ్ మినిస్టర్, ఈ పని చేసిన వాళ్ళలో మొదటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ఇలాగ. సో అలాంటివి కొన్ని మనకు తెలియదు అనుకోండి, తెలీదు అని చెప్పడం చాలా ఉత్తమం. ఇంగ్లీష్లోనే చెప్పాలి అని ఏమీ లేదు. మీరు కంఫర్టబుల్ తెలుగులో అయితే, సార్ నేను తెలుగులో మాట్లాడచ్చా లేదా మేడం నేను తెలుగులో మాట్లాడచ్చా అని అడిగి మరీ మీరు మాట్లాడచ్చు. మన కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. లాంగ్వేజ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఆ బోర్డు మెంబర్స్లో ఎవరికన్నా తెలుగు రాకుండా, మోస్ట్లీ వచ్చే ఉంటుంది, రాకుండా ఉంటే అప్పుడు మీరు కొంత ప్రయత్నించవచ్చు. అదర్వైజ్ తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా మీరు చూస్ చేసుకోవచ్చు. కొంతమంది మెయిన్స్కి అప్లై చేసేటప్పుడు ఆప్షన్స్ పెట్టుంటారు, అవి మళ్ళీ మనల్ని సరి చేసుకోండి, మళ్ళీ ఏమైనా మారుస్తారా అని ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మళ్ళీ అడుగుతారు. అప్పుడైనా సరే సర్వీస్ ప్రిఫరెన్సెస్ మీరు మార్చుకునే అవకాశం ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. సర్వీస్ ప్రిఫరెన్స్ మనము సరిగా తెలియక ఇనిషియల్గా బాగా పెట్టలేదనుకోండి, బాగా చేయొచ్చు. మన గురించి మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకోవడం, కొన్ని కరెంట్ ఇష్యూస్ మీద అవగాహన పెంచుకోవడం, మన బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన క్వశ్చన్స్ని ప్రిపేర్ అవ్వడం, వీటి ద్వారా ఇంటర్వ్యూకి మనం అందరం కూడా సిద్ధం అవ్వచ్చు. ఏమీ లేదు, చక్కగా ఫస్ట్ డాఫ్ ఫిల్ చేసుకొని దాని బేస్డ్గా క్వశ్చన్స్ని మీరే ఫ్రేమ్ చేసుకొని చూడండి. ఒకవేళ కొంతమందికి మాట్లాడడంలో బిడియం, క్లియర్గా నేను మాట్లాడలేనేమో అని డౌట్ ఉంటే మాక్ ఇంటర్వ్యూస్ 1-to-1 అటెండ్ అవ్వండి. కానీ ఎక్కువ అటెండ్ అవ్వడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. మనకి ఎంత బాగా మన గురించి మనం ఆలోచించుకుంటామనే దాని మీద మనకి ఎక్కువ బెనిఫిట్ అనేది ఉంటుంది. కూల్గా ప్రశాంతంగా చేయండి, అంతా మంచి జరుగుతుంది. ఆల్ ది బెస్ట్.